యాక్టింగ్ బాగా చేశారు. ఇంకో పైకి ఇవ్వండి సార్. ఇవ్వను. ఇస్తే నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ డామినేట్ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఓకే. హాయ్. యాక్చువల్లీ నీకు ఎలాంటి వాడు ఇష్టమో తెలుసుకుందాం అనుకున్నాను. నీ ఇష్టం రాహుల్ అని తెలిసాక నువ్వు నీ ఇష్టాన్ని మార్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నా ఇష్టంలో నువ్వు ఉండవు, అందుకే అది ఎప్పటికీ మార్చుకోను. సర్లే, నీకు అవసరం లేని తీసుకొచ్చా. ఏంటది? రాహుల్, రాహుల్ వర్మ, ఎస్ఏపీ ప్రొఫెషనల్, బాస్కెట్బాల్ అంటే ప్రాణం. అదే అతను నాకు పరిచయం చేసింది. ఏయ్, ఓకే ఓకే, కిడ్స్ పదండి. ఎందుకు రావాలి? చాక్లెట్స్ రమ్మంటున్నాయ్. హాయ్ వందిక. హాయ్. నిన్న ఇలా చూసినప్పుడు కంటే యాడి మాటల్లోనే ఎక్కువ అందంగా ఉన్నావు. యాడికి నువ్వు అంటే ఇష్టం అని అర్థమైపోతుంది. మరి నీకు యాడి అంటే ఇష్టమా? ఇష్టం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ కి పేరే లేదు, కానీ వాడిని అడిగితే ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. వావ్, వాట్ ఎ ఫన్నీ గాయ్. రేపు నువ్వు నా మ్యారేజ్కి వస్తున్నావు కదా. సారీ సారీ, నేను ఇలా అంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు లేదని చూశాను. పర్లేదు, డిసప్పాయింట్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. లక్కీగా రేపు నా బర్త్డే. దానిలో లక్ ఏముంది? అంటే నువ్వు వెళ్ళుండి పరిచయం అయితే నిన్ను ఇలా ఇన్వైట్ చేయలేను కదా. సో నువ్వు తప్పకుండా రావాలి. అడి, నువ్వు కూడా. ఫ్రాంక్గా చెప్పాలంటే అవీక్ నువ్వు నచ్చావని తెలిసాక నాకు నీ మీద రెస్పెక్ట్ పెరిగింది. అందుకే రాను నిన్ను, వస్తానని నన్ను హర్ట్ చేయలేకపోతున్నాను. ఐల్ ట్రై. ఫనీ గాయా. రాహుల్కి నచ్చడానికి రెడీ అయ్యి నన్ను నచ్చానని అడుగుతావా? రాహుల్కి నచ్చాలంటే అలా ఉండాలేమో, నాకు నచ్చడానికి కాదు. సరేలే, పార్టీకి వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అదేంటి, ఇద్దరిని ఇన్వైట్ చేశాడు కదా. ఇన్వైట్ చేసింది ఇద్దరినే, కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది నిన్ను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇక్కడ ఉండాలా, అక్కడికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, నేను కాదు. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? అవంతిక, మీట్ ఎవ్రీవన్. ఎవ్రీవన్, దిస్ ఇస్ అవంతిక. ఏంటి అలా చూస్తున్నావు? ప్రతి బర్త్డేకి ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు, బట్ ఏదో తెలియని ఎంప్టీనెస్. ఈ బర్త్డేకి నువ్వు వచ్చావు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఐ లవ్ యూ. నో అని చెప్పుకో, ఎస్ అని కూడా చెప్పుకో. ఎందుకంటే ఇప్పుడు నీ రియాక్షన్ కంటే నా ఫీలింగ్ చెప్పాను చూడు, అది చాలు నాకు. నీ ఫీలింగ్స్ రేపు కాఫీ తాగుతూ వింటాను. రేపు కాఫీ షాప్లో కలుద్దాం. హే అవి. హాయ్. కాఫీ తాగేసి వచ్చాను. షుగర్ ఎన్ని స్పూన్స్? హే, కాఫీ అని జ్యూస్ తెచ్చేవేంటి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఇలా వచ్చా? నువ్వే కదా వచ్చింది కదా మొన్న. నువ్వు
నన్ను లవ్ చేసావు కదా అప్పుడు నీకేమనిపించింది నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి చెప్పు నన్ను లవ్ చేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి నేను చూడాలనిపించింది ఇంకా నీతో మాట్లాడాలనిపించింది చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది కన్ఫ్యూజ్డ్ గా ఉంటది కదా కాఫీకి చూసి తేడా తెలిసేది కాదు ఇంకా ఇంకా ఐ లవ్ యు చెప్పాలనిపించింది అనిపించింది కదా అనిపించింది కదా పాటికి వెళ్ళావా రాహుల్ బాత్రే పాటికి వెళ్ళావా లేదు మనం మళ్ళీ కలుద్దాం